వైసీపీలో మరొక కొత్త తొలనొప్పి మొదలైందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఉన్న నేతల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడంలో సర్దుబాట్లు చేయడంలో ఒక కొత్త తలకు మించిన భారంగా మారుతుందా అంటే అవును నేను చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు ఒక ఎంపీ కొంతమంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో నియోజకవర్గాల్ని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు కొంతమంది నేతలు సుముఖత వ్యక్తం చేయకపోవడం ఇప్పుడు పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఇటువంటి చోటు చేసుకుంటూ ఉంటాయి ఇటువంటి ఘటనలు అక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలని వాళ్ళిద్దరి మధ్య ఒక సాన్నిహిత్యం ఏర్పాటు చేసి వాళ్ళని ఒకే బాటలో నడిపించాలి అంటే నిజంగా కత్తిమీద సాములాంటిది ప్రస్తుతం అదే సందర్భం చోటు చేసుకుంది అదే పరిస్థితి ఎదురైంది వైసీపీకి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం చేరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాము అలాగే మాజీ ఎమ్మెల్యేగా అయిన ఆ మంచి కృష్ణమోహన్ వీళ్ళిద్దరిని ఒకే తాటి మీద నడిపించడానికి వైఎస్ఆర్సీపీ సాయశక్తిలో కృషి చేస్తుంది మా ప్రస్తుతం మంత్రిగా ఉన్న బాలినేని అలాగే సజ్జల గో రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి పార్టీ సలహాదారు కాబట్టి సజ్జల ఆయన అలాగే మంత్రి వీళ్ళిద్దరూ కలిసి ప్రకాశం జిల్లాలో వాళ్ళిద్దరిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ మంచిని పచ్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోమని చెప్పినప్పుడు దాన్ని ఆయన వ్యతిరేకించడం పైగా ఆయన ఒక సలహా ఇవ్వడం నాకంటే కరణాన బ కరణం బలరాం అక్కడ పంపిస్తే బెటర్ ఆయనైతే లీడ్ చేస్తారు అక్కడ అని అంటే పార్టీ తీసుకున్న నిర్ణయాలని ఒక్కొక్కసారి వీళ్ళు ఎందుకు కాదంటున్నారు అనేది పార్టీ సిద్ధాంతాలను ఎందుకు తీ వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ పార్టీ క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఫాలో అవ్వాలని ఎందుకు ఆలోచించట్లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి అదే నేపథ్యంలో ఒకవేళ ఆ మనిషి చెప్పినట్టు కర్ణంబలరామ్ గారిని పచ్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెడితే ఆల్రెడీ ఆయన ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఉండి వేరే నియోజకవర్గానికి గనికి ఇన్ఛార్జ్గా పెడితే అవి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే ముందుగా ఇప్పుడు రేపటి నుంచి పచ్చూరులో ఈయన తీసుకొస్తారా రేపొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన పేరు ప్రకటిస్తారా ఈయనకి సీట్ ఇస్తారా లేదంటే ఆయన కుమారుడికి సీట్ ఇస్తారు ఇలాంటి సంకేతాలు వెళ్తే పచ్చూరులో ఉన్న అక్కడ వైఎస్ఆర్సీపీలో మళ్ళీ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ కర్ణం బ్యాచ్ ఒకటి రెడీ అయితే కనుక అక్కడ వేరే బ్యాచ్ రెడీ అవుతుంది అలాగే ఒకవేళ ఆమంచలని అదే పరిస్థితి పరిస్థితి వస్తుంది అంటే ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒకవేళ ఓకే పార్టీ సలహాదారుడుగా లేదంటే పార్టీలో కొన్ని కీలక బాధ్యతలు ఉన్న వ్యక్తిగా సజ్జలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పేం లేదు కాకపోతే అది వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారా ఎందుకు వాళ్ళని వ్యతిరేకి వాళ్ళు ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు అంటే లోకల్గా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి కొత్త ఇన్ఛార్జ్ వస్తే లోకల్గా పార్టీలో ఎటువంటి లోకలొకలు మొదలవుతాయి అనేది కూడా స్థానికంగా చర్చలు జరిపిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఒకవేళ ఈతల నొప్పి ఉండదేమో కాకపోతే వాళ్ళని ఎక్కడ వీళ్ళని ఎక్కడ ఏదో డ్యూటీలు వేసినట్టు వేస్తే అది రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనే ఉద్దేశంతోనే ఇటువంటి వ్యతిరేకత మేబి వచ్చుండొచ్చు అనేది కూడా చాలా మంది చెబుతున్నమాట రాజకీయ విశ్లేషకులు అయితే ఒకవేళ పర్చూర్ ఇన్ఛార్జ్గా కరణం బలరామ్ సెట్ అవుతారు బెటర్ అనే సలహా ఒకవేళ ఈయనిచ్చిండ ఇచ్చినట్లయితే ఆ మంచి కృష్ణమోహన్ అది ఎంతవరకు కలిసి వస్తుంది చీరలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనే కారణం వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెళ్తే కనుక తప్పుడు సంకేతాలు వెళ్తాయని మొత్తం మీద రెండు నియోజకవర్గాలకు న్యాయం చేయలేరు ఈ విషయంలో అనేది అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చాలా క్లియర్గా అర్థం అవుతుంది మరి అందుకే ఎన్నికల వరకు చూద్దాంలే అని కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టారంట మొత్తం మీద ఈ ఆ మంచి కరణముల మధ్య ఈ ఆధిపత్య పోరు వల్ల చివరికి 对。Okay. పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్ రామనాథం బాబు సీటుకి అసరొస్తుందనే ప్రచారం అయితే వైసీపీలో సాగుతుంది వీరిద్దరి ఆటలో పర్చూరు ఇన్ఛార్జ్ ఒక ఆయన ఆటలు అటుపడిగా మారిపోతారు ఏంటి అసలు ఏంటి వైసీపీలో ఏం జరుగుతుంది అధికారంలో ఉన్న పార్టీ నూట యాభై స్థానాలు దక్కించుకున్న పార్టీ ఇటువంటి సందర్భాల్లోనే చాలామంది చెప్పే సామెత గుర్తొస్తూ ఉంటుంది మంది ఎక్కువైతే మధ్యకి పలచనవుతుంది ప్రస్తుతం అదే జరుగుతుందా ఏంటి అర్థం కావట్లేదు మరి దీన్ని పార్టీ ఏవే ఏ విధంగా సెటరేట్ చేస్తుంది ఏంటనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి